హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు క్లేపాట్ కర్రీ కిల్లర్స్, అంటే మట్టి కొండలో ఉండే అంతకులని అర్థం. ఈ సినిమా పేరులాగానే దీని కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఈ మూవీ రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేశారు. ఆన్లైన్ లో కూడా ఈ మూవీ అందుబాటులో లేదు. కానీ మన మూవీ బైట్స్ ని ఫాలో అయ్యే మీ అందరి కోసం చాలా కష్టపడి వెతికి ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక చిన్న హోటల్ ను చూపిస్తారు. ఆ హోటల్ ని మాలి అనే అమ్మాయి నడుపుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, పాతకాల సాంప్రదాయ వంటల్ని మట్టి కొండలో ఉండి అమ్ముతారు. మాలికి సహాయంగా తన చిన్న కూతురు రోజీ కూడా హోటల్ లోనే పనిచేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మాలి ఇంకా రోజీ హోటల్ పనులను ముగించుకొని ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు రోజీ తన తల్లితో ఇలా అంటుంది, అమ్మా, నువ్వు నాన్న చనిపోయాక మమ్మల్ని పెంచడానికి రెండో పెళ్లి చేసుకుందాం, కానీ ఈ కొత్త నాన్న మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు. నువ్వు ఇంట్లో లేనప్పుడు మా మీద చేతులు వేస్తూ మమ్మల్ని చాలా తప్పుగా చూస్తున్నాడు అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ జర్నీలో ఉండగానే అక్కడ ఇంట్లో జరుగుతున్న విషయాలు చూపిస్తారు. ప్రజెంట్ ఇంట్లో మాలి యొక్క పెద్ద కూతురు, రెండో కూతురు ఉన్నారు. వీళ్ళ పేర్లు మిమి అండ్ లూసీ. అప్పుడే ఇంటికి వాళ్ళ నాన్న వస్తాడు. అతను రాగానే పిల్లలందరిని తేడాగా చూస్తూ గదిలోకి వెళ్తాడు. నెక్స్ట్ ఆ గదిలో ఉన్న లూసీని బయటికి పంపించి పెద్ద కూతురు మిమి ఒంటి మీద చేతులు వేసి తనతో చాలా తప్పుగా ప్రవర్తిస్తాడు. ఇంతలో మాలి ఇంటికి వచ్చేస్తుంది. తను బయట దిగులుగా కూర్చున్న లూసీని చూసి మీ అక్క ఏదని అడుగుతుంది. దాంతో లూసీ సైలెంట్ గా తలుపులు మూసి ఉన్న గది వైపు చూస్తుంది. అప్పుడు మాలి గదిలోకి వెళ్లి చూసేసరికి వాడు పిల్లల్ని బలవంతం చేస్తూ కనిపిస్తాడు. అది చూడగానే మాలి వాడిని లాగి చాలా గట్టిగా కొడుతుంది. కానీ వాడు చాలా బలంగా ఉండడంతో మాలిని కొట్టి కింద పడేస్తాడు. ఇక్కడే మూవీ మొత్తాన్ని మార్చేసే ఒక టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. అదేంటంటే, అప్పటి వరకు భయంతో ఉన్న చిన్న కూతురు తన తల్లి దెబ్బలు తినడం చూడలేక కత్తి తీసుకుని వాళ్ళ నాన్నని పొడిచేస్తుంది. అప్పుడు మాలి పైకి లేచి అదే కత్తితో మళ్లీ మళ్లీ వాడిని పొడుస్తూ అతి దారుణంగా చంపేస్తుంది. ఇప్పుడు వాడు చనిపోయాడు. బాడీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా వాడి ఫ్రెండ్ ఒకటి ఇంటికి వస్తాడు. సో వీళ్ళు వాడి బాడీని దాచేసి ఇంటికి వచ్చిన వాడిని లోపలికి పిలుస్తారు. ఇక్కడ వీడి దరిద్రం ఏంటంటే, ఇంట్లో ఎక్కడా చోట్లేనట్టు కరెక్ట్ గా బాడీ దాచిన చోటుకే వీళ్ళు కూర్చుంటాడు. సో వీడికి అచ్చే విషయం తెలిసిపోతుంది. సో సైలెంట్ గా ఇంట్లో నుంచి బయటకు చెక్కేద్దామని చెప్పి పరిగెడతాడు. కానీ అప్పటికే మాలి వాడు మెడ కట్ చేసి చంపేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఈ రెండు సేవల్ని కిచెన్ లోకి తీసుకెళ్తారు. అప్పుడే ఒక భయంకరమైన మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు అనుకునే లోపు మాలి మాంసం కొట్టే కత్తిని తీసుకొని ఆ బాడీని మొక్క మొక్కలు చేసేస్తుంది. ఫ్రెండ్స్, ఈ సీన్ చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, కత్తితో మాంసం నరుకుతున్నప్పుడు ఆ సౌండ్స్ కి నా గుండె 200 స్పీడ్ లో కొట్టుకుంది. ఇదే తోపు సీన్ అని నేను అనుకునే లోపే కథలో ఇంకా దారుణమైన సీన్స్ స్టార్ట్ అయ్యాయి. అవేంటంటే, ఈ అచ్చిన రెండవ రోజు మాలి ఎప్పటిలాగానే తన హోటల్ ఓపెన్ చేస్తుంది. ముందుగా డైలీ వచ్చే ఇద్దరు కస్టమర్స్ హోటల్కు వస్తారు. మాలి వాళ్ళకి మంచిగా మాంసం కూర పెడుతుంది. అది తినగానే వాళ్ళిద్దరు చాలా గట్టిగా అరుస్తూ, అప్పుడు ఇలాంటి మాంసం ఇప్పటి వరకు మేము జీవితంలో తినలేదు, చాలా బాగుంది, ఇంకా 2 ప్లేట్లు ఎక్స్ట్రా తెమ్మని ఆర్డర్ చేస్తారు. ఆ మాట వినగానే మాలితో పాటు తన ముగ్గురు కూతుర్లు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే అది రోజు వండే మామూలు మాంసం కూర కాదు. ఇంట్లో చంపేసిన ఇద్దరు మాంసాలని మొక్క మొక్కలుగా చేసి మాలి కూర వండుతుంది. సో జనాలకి కూర నచ్చడంతో మాలి ఇంకా ఎక్కువ మాంసం వేసి పెద్ద గిన్నెలో కూర వండుతుంది. ఫ్రెండ్స్, అసలు ఆ మాంసం ఉడుకుతున్నప్పుడు చూపించిన సీన్స్ కి నా మైండ్ మొత్తం మెంటలెక్కేసింది. మొత్తానికి ఒక పక్క కూర ఉడుతూ ఉంటే మరో పక్క జనాలు తినేస్తుంటారు. ఆ రోజు వీళ్ళకి ఎప్పుడు రానంత డబ్బులు వస్తాయి. అలా స్టోరీ 15 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతుంది. వీళ్ళు సంపాదించిన డబ్బులతో సొంతగా ఒక పెద్ద హోటల్ పెట్టుకుంటారు. ఆ హోటల్లోకి బయట వాళ్ళు ఎవరూ రాకుండా అన్ని పనులు వీరు దగ్గరలో చూసుకుంటారు. ఒకరోజు హోటల్కి సిటీలోనే బాగా ఫేమస్ అయిన చెఫ్ లీ వస్తాడు. అతన్ని చూడగానే మాలి దగ్గరకు వచ్చి, నమస్కారం లీ గారు, మీరేంటి మా హోటల్కి వచ్చారు, ఏమైనా తింటారా అని అడుగుతుంది. అప్పుడు లీ పక్కనే ఉన్న అసిస్టెంట్ మాట్లాడుతూ, వ్యాపారం అంతా మీరే లాగేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా, మీ కుకింగ్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామంటారు. ఇదంతా పెద్ద కూతురు మీ పక్క నుంచే వింటూ ఉంటుంది. అసలే తనకు బాగా కోపం ఎక్కువ. సో తను అక్కడికి వచ్చి, అసలు ఎవర్రా మీరు, మా వ్యాపార సీక్రెట్లు మీకు ఎందుకు చెప్పాలి, మూసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళిపోండి అంటుంది. మాలికి మాత్రం శత్రువులను పెంచుకోవడం ఇష్టం లేక వాళ్ళను ఒక పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నేను ఈ వంటల్ని చాలా కాలం నుంచి చేస్తున్నాను, పాత పద్ధతులు ఉపయోగించి చేయడం వల్లే నేను వండే మాసం చాలా టేస్ట్ గా ఉంటుందని చెప్పి వాళ్ళకు కొంచెం రుచి చూపిస్తుంది. కానీ ఇది ఎలా చేయాలో మీకు చెప్పాలంటూ వాళ్ళని పంపించేస్తుంది. ఇప్పటికే హోటల్ పెట్టి 15 సంవత్సరాలు అయిపోతుంది. మరి అసలు వీళ్ళు మనిషి మాంసం ఎలా సంపాదిస్తున్నారు, వాటి కోసం ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళలో పెద్ద కూతురు మిమి చాలా తెలివైనది. తను బార్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లకు వెళ్ళి అక్కడ అబ్బాయిని లైన్లో పెడుతుంది. ఇందులో కూడా వీళ్ళు ఒక రూల్ ఫాలో అవుతారు. అదేంటంటే, వీళ్ళు మొదటి చేసిన అచ్చే కామందుడైన తండ్రిని చంపడం. కాబట్టి అప్పటి నుంచే చేసే ప్రతి అచ్చలో కూడా ఒక కామందుడినే కనిపెట్టి చంపుతుంటారు. నెక్స్ట్ సీన్ లో మిమి తనతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేసిన ఒక మగాన్ని రూమ్ లోకి తీసుకొస్తుంది. ఆ రూమ్ లో ఇద్దరు ఇంటిమేట్ అవడానికి రెడీ అవుతూ ఉండగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం లూసీ వెనక నుంచి వచ్చి వాడికి కరెంట్ షాక్ ఇస్తుంది. ఆ తర్వాత వాడి బాడీని ఇంట్లో రెడీ చేసిన ఒక స్పెషల్ గదిలో ఉంచుతారు. అప్పుడు తల్లి కూతురులో కలిసి ఏదో డాక్టర్స్ ఆపరేషన్ చేసినట్టు డ్రెస్సులు వేసుకొని కత్తులతో ఆ బాడీని నీట్గా ముక్కలు చేసి హోటల్లో కూర వండుతారు. ఇదే గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది.
కానీ ఇప్పుడు కథలో కొన్ని మలుపులు స్టార్ట్ అవుతాయి. అవేంటంటే మిమి ఇంకా లూసీలు ఎప్పటిలాగానే అబ్బాయిల వేటకు వెళ్తారు. లూసీ బయట వెయిట్ చేస్తుంటే మిమి బార్లకు వెళ్తుంది. అప్పుడు ఒక అబ్బాయి మిమి దగ్గరకు వచ్చి తనని లైన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మిమి ఈ రోజు ఒక బకరా దొరికాడు అనుకుంటూ వాణ్ణి రూమ్లోకి తీసుకెళ్తుంది. వెళ్లే ముందు పార్టీ దొరికేశాడు. టైంకు వచ్చేమని బయట ఉన్న సిస్టర్కి సైక్ చేస్తుంది. సో లూసీ వాళ్ళ వెనకాల వెళ్తుండగా ముగ్గురు కుర్రాళ్ళు లూసీకి అడ్డుపడి తనని ఏడిపిస్తూ ముందుకి కదలనవ్వరు. అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఒక డాక్టర్ లూసీని చూసి తన నా కుర్రాళ్ళ నుంచి కాపాడుతాడు. ఇప్పటివరకు వీళ్ళు చెడ్డబ్బాయిలను మాత్రమే చూశారు, కానీ మొదటిసారి తనని కాపాడిన మంచి అబ్బాయిని చూసి లూసీ అతనితో ప్రేమలో పడుతుంది. మరోపక్క లూసీ రావడం లేట్ అయ్యేసరికి మిమితో పాటు ఉన్నవాడు తనని తాడుతో కట్టేసి ఒక సైకోలో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. ఇంతలో లూసీ వచ్చి వాడికి కరెంట్ షాక్ ఇస్తుంది. ఇప్పుడు మిమీకి వీడి మీద చాలా కోపం ఉంది, అందుకే వీడిని బల్ల మీద కట్టేసి ముందుగా వాడి పర్సనల్ పార్ట్స్ ని కట్ చేసేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి వాడిని చంపేస్తారు. ఇలా చేస్తున్నందుకు మిమీకి చాలా బాధగా ఉంటుంది, కానీ వీళ్ళందరూ కామాంధులు, వీళ్ళు చనిపోవడం మంచిదే అని తన తల్లి చెబుతుంది. నెక్స్ట్ దీనిలో చిన్న కూతురు రోజీని చూపిస్తారు. రీసెంట్ గా తనకి లైబ్రరీలో ఒక కుర్రాడు పరిచయం అవుతాడు. తక్కువ టైంలోనే వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోతారు. ఒక రోజు ఆ కుర్రాడు రోజీని వాడి ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటి వరకు చాలా ప్రేమగా మంచిగా ఉన్నవాడు సడన్ గా ట్విస్ట్ చేస్తాడు. అదేంటంటే వాడు రోజీ త్రాగే డ్రింక్ లో మత్తుమంది కలిపి తనని బలవంతంగా వాడుకుంటాడు. అంతేకాకుండా అదంతా వీడియో తీసి పద్దాక రోజీని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇక్కడ నుంచి కథలో క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనకి మంచిగా రన్ అవుతున్న మాలి హోటల్ ని చూపిస్తారు. అప్పుడే హోటల్ కి ఇద్దరు రౌడీగాలు వస్తారు. వాళ్ళని మాలి యొక్క రెసిపీ సీక్రెట్స్ కనుక్కోమని చెప్పలి పంపిస్తాడు. సో వాళ్ళు మాలిని బెదిరించి, నువ్వు కూర ఎలా వండుతున్నావు ఆ సీక్రెట్స్ మాకు చెప్పు, లేదంటే నేను చంపేస్తామంటారు. అప్పుడు మాలి మాట్లాడుతూ, మీరు కంగారు పడకండి, మీకు కూర ఎలా వండాలో చాలా క్లియర్ గా చెప్తా అంటూ వాళ్ళిద్దరిని చాలా దారుణంగా చంపేసి కూర వండేస్తుంది. రౌడీల బాధ వదిలింది. కానీ కొన్ని నెలల నుంచి జరిగిన ఈ సంఘటనల వల్ల తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుందనే భయం మాలి మనసులో స్టార్ట్ అవుతుంది. అందుకే తను పెద్ద కూతురు మిమితో కలిసి ఒక ప్లాన్ రెడీ చేస్తుంది. అదేంటంటే ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీతో సంబంధం ఉన్న ప్రతి మగాడిని వీళ్ళ భోజనానికి రమ్మని పిలుస్తారు. ముందుగా చెప్పలి ఇంకా తన అసిస్టెంట్ కలిసి భోజనానికి వస్తారు. ఆ తర్వాత చిన్న కూతురు లవర్ వస్తాడు. ఇంకందరూ కూర్చొని భోజనం చేద్దాం అనుకునేసరికి మాలి మాట్లాడుతూ, ఇంకొక మనిషి తక్కువయ్యారు, అతను కూడా వచ్చాక భోజనం స్టార్ట్ చేద్దామంటుంది. ఆ మాట వినగానే లూసీకి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీతో సంబంధం ఉన్న చివరి మగాడు లూసీ ప్రేమించిన డాక్టర్ మాత్రమే. అతను చాలా మంచివాడు, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అతని ప్రాణాలు పోతాయి, అందుకే వాడు రాకూడదని లూసీ మనసులో అనుకుంటుంది. ఈలోపు డాక్టర్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అతను రాగానే లూసీ వాడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నుంచి వెళ్ళిపో, మన ఇద్దరం తర్వాత కలుద్దాం, నీకు నా గురించి నా ఫ్యామిలీ గురించి చాలా నిజాలు చెప్పాలంటుంది. అప్పుడు ఆ డాక్టర్ మాట్లాడుతూ, ఎందుకు లూసీ టెన్షన్ పడుతున్నావు, మీ అమ్మగారు చాలా మంచివారులా ఉన్నారు, నన్ను భోజనానికి రమ్మని పిలిచారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతే నా గురించి తప్పుగా అనుకుంటారని చెప్పి భోజనానికి కూర్చుంటాడు. అలా అందరూ రెడీ అవ్వగానే మాలి లోపలికి వెళ్ళి పెద్ద గిన్నెలో ఉన్న కూరని బయటికి తీసుకొస్తుంది. అందరూ కూర వడ్డించుకొని చక్కగా మాట్లాడుకుంటూ తినేస్తారు. అప్పుడు మాలి మాట్లాడుతూ, మీ అందరి కోసం తలకాయ మాసం చాలా స్పెషల్ గా చేశాను, అది కూడా తినాలి, కొంచెం పొట్ట ఖాళీగా ఉంచుకోండి అంటుంది. దాంతో అందరూ ఏ గొర్రె తలకాయో మేక తలకాయో వస్తుందనుకొని తినడానికి వెయిట్ చేస్తుంటారు. అప్పుడు మాలి అందరి ముందు తను తీసుకొచ్చిన గిన్నె ఓపెన్ చేస్తుంది. అది చూడగానే ఒక్కొక్కడు పిచ్చి పిచ్చిగా అరుస్తూ భయంతో కేకలు వేయడం మొదలు పెడతారు. ఎందుకంటే అందులో ఒక మనిషి తలకాయ ఉంటుంది, అంటే ఇప్పటి వరకు మన మనిషి మాంసం తిన్నామా అని అందరూ బెదిరిపోతారు. అప్పుడే ఫ్యామిలీ మొత్తం కత్తులతో వచ్చి ఒక్కొక్కరిని పిచ్చి పిచ్చిగా పొడిచి చంపేస్తారు. వాళ్ళందరిలో ఒక డాక్టర్ గారిని మాత్రమే ప్రాణాలతో ఉంచుతారు. చివరిగా మాలి తన చిన్న కూతురుతో కలిసి మాసం కట్ చేసే కత్తులు పట్టుకుని వాళ్ళని ముక్కముక్కలుగా నరికేస్తుంది. నెక్స్ట్ డాక్టర్ గారిని ఆ పక్కన ఒక కుర్చీకి కట్టేసి వాడిని కూడా నరకడానికి రెడీ అవుతారు. అప్పుడు లూసీ మాట్లాడుతూ, అతన్ని నేను ప్రేమించాను, వాడు అందరిలో చెడ్డవాడు కాదు, వాడిని వదిలేనంటూ బ్రతిమలాడుతుంది. అప్పుడు మాలి వాడి జోబులో ఉన్న ఒక ఫోటో బయటికి తీసి, వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, కానీ కావాలనే నేను మోసం చేస్తున్నాడని చెబుతుంది. ఆ ఫోటో చూసిన లూసీ ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దిన్ లో కరెక్ట్ గా వాడిని చంపేస్తున్నారనేసరికి డాక్టర్ గారి ఫోన్ కి ఒక కాల్ వస్తుంది. లూసీ ఆ కాల్ లిఫ్ట్ చేయగానే డాక్టర్ తో పాటు ఫోటోలో ఉన్నామే మాట్లాడుతూ, అన్నయ్య ఎక్కడున్నాం, త్వరగా ఇంటికి రా అంటుంది. అంటే డాక్టర్ లూసీని మోసం చేయలేదు, వాడు నిజంగానే తనని ప్రేమించాడు. సో లూసీ పరిగెత్తుకుంటూ వెళ్లి తన ఫ్యామిలీకి విషయం చెబుతుంది. కానీ అప్పటికే వాళ్ళు మాసం దొరుకుతున్నట్టు చూపిస్తారు. ఇంతలో కనువూపుల్లో ఉన్న ఒకడు ఫోన్ తీసుకొని చనిపోయే ముందు పోలీసులకు ఫోన్ చేసి చనిపోతాడు. దాంతో పోలీసులు ఇంటి మీద రైడ్ చేసి రక్తం మార్కలో ఉన్న నలుగురు అమ్మాయిని పట్టుకుంటారు. చివరిగా వెళ్ళి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే ముందు లూసీ కార్లో నుంచి బయటకు చూస్తుంది. అప్పుడే డాక్టర్ ఆ ఇంట్లో నుంచి ప్రాణాలతో బయటకు వస్తాడు. అంటే వీళ్ళు డాక్టర్ని చంపకుండా ప్రాణాలతో వదిలేశారు. అలా డాక్టర్ని లూసీని చూపిస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూశారుగా, చిన్నతనంలో పిల్లల మీద జరిగే చిన్న చిన్న అన్యాయాలు వాళ్ళ మైండ్ని చాలా దారుణంగా మార్చేస్తాయి. ఒక కామాంధుడి వల్ల బాధపడ్డ ఈ కుటుంబం చివరికి ప్రతి కామాంధుడిని చంపేలా చేసింది. అంతేకాకుండా వీళ్ళని ఒక మానసిక జబ్బుకి గురి చేసి మనిషి మాసాన్ని అందరికీ పెట్టేలా సిచ్యువేషన్ క్రియేట్ చేసింది.
ఫ్రెండ్స్ ఇందులో ఉన్న దారుణమైన సీన్స్ కి ఈ మూవీని ప్రతి చోట బ్యాన్ చేసుకుంటూ వచ్చారు. కానీ మీకోసం ఈ మూవీని వెతికి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.